మనం చెప్పుకున్నాం జాతీయాతీయంలో వివిధ రంగాల వాడగించేటప్పుడు వివిధ రంగాల్లో మనం ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగం చెప్పుకున్నాం. అందులో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం దాని యొక్క అనుబంధ వృత్తుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండో అంశం అందులో పారిశ్రామిక రంగం గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఏంటి పారిశ్రామిక రంగం అంటే ఏంటి ఇక్కడ అంటే ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తువులు ఉత్పత్తులు తయారీతో సంబంధం కలిగిన రంగాన్ని మనం పారిశ్రామిక రంగం అంటాం. అంటే అన్ని ఉత్పత్తులు చేయటము తయారు చేయటం ఇక్కడ ఉత్పత్తి జరగటము తయారు చేయటం అంట. సో ఈ యొక్క వ్యవస్థను మనం పారిశ్రామిక రంగం అంటాం. ఏంటి ఎందుకు చదవాలి మనం పారిశ్రామిక రంగం యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అంటే మనం ఒక దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో పారిశ్రామిక రంగం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదని మనం చెప్పుకోవచ్చు. ఏ దేశంలో అయితే కనుక పారిశ్రామికీకరణ వేగవంతంగా జరుగుతుందో ఆ దేశం అభివృద్ధి వైపు పయనించడానికి అవకాశం ఉంది. అందుకే మనం మొదటి క్లాస్లోనే ఫస్ట్ యూనిట్లోనే ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామిక రంగం అనేది ముఖ్య పాత్ర వహిస్తుందని మనం చెప్పుకోవడం జరిగిందనమాట. సో ఆ పారిశ్రామిక రంగం నుంచి మనం ఈరోజు మన భారతదేశంలో పారిశ్రామిక నిర్మాణం అనేది మరి ఎట్లా జరిగింది ఏంటి అనేది మనం ఈరోజు క్లాసులో తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనం మన దేశ పారిశ్రామిక నిర్మాణం గురించి మనం చర్చించే ముందు ఈ యొక్క పరిశ్రమల నిర్మాణము మరి అనేక రకాలుగా మనం వర్గీకరించుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మనం మరి వస్తువుల యొక్క ఉపయోగాన్ని బట్టి పరిశ్రమల యొక్క నిర్మాణం ఎట్లుందండి అనేది మనం తెలుసుకుందాం. వస్తువుల యొక్క ఉపయోగాన్ని బట్టి అందులో భాగంగా మనకి నెంబర్ వన్ ఒకటి ప్రాథమిక పరిశ్రమలు. ఏంటి ప్రాథమిక పరిశ్రమ అంటే ఉత్పాదక వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమలు ఏదైతున్నాయో వాటన్నిటిని మనం ప్రాథమిక పరిశ్రమ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏంటి ఉత్పాదక వస్తువులు అంటే ఇతర వస్తువుల ఉత్పత్తిలో తోడ్పడేవి. ఎగ్జాంపుల్ ఇక్కడ భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలు, యంత్రాలను తయారు చేసే పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఉత్పాదక వస్తు పరిశ్రమలు అనమాట. ఏంటి యంత్రాల వల్ల ఏమవుతుంది, ఒక యంత్రాన్ని మనం తయారు చేసినట్టయితే ఆ యంత్రం అనేది ఇంకొక వస్తువును ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇది యంత్రం అనేది ఉత్పాదక వస్తువు అనమాట, అంటే ఇతర వస్తువుల ఉత్పత్తిలో తోడ్పడుతుంది కాబట్టి. సో వీటిని మనం ప్రాథమిక పరిశ్రమలుగా మనం చెప్తున్నాం. ఏది ఉత్పాదక వస్తువులు తయారు చేసే పరిశ్రమలన్నిటిని మనం ప్రాథమిక పరిశ్రమలుగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఒకటి. రెండోది వినియోగదారుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువును ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏదైతున్నాయో వాటిని వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలుగా చెప్పుకుంటాను. ఇందులో మనకి వస్త్రాలు, తోలు వస్తువులు, ఉప్పు, పంచదార, కాగితం ఇలాంటి వస్తువులు అనమాట. అంటే ఇవేంటి మానవుడు కోరికలను ప్రత్యక్షంగా తీర్చడంలో ఉపయోగపడతాయి ఈ వినియోగ వస్తువులు. ఉత్పాదక వస్తువులు అనేవి మానవుడి కోరికలను పరోక్షంగా తీర్చి అంటే యంత్రాలు తయారు చేసిన వస్తువును మనం ఉపయోగించుకొని మన కోరికను సంతృప్తిపరచుకుంటాం అనమాట. సో ఇట్లా ప్రాథమిక వస్తువులు అంటేనేమో ఉత్పాదక వస్తువులు, రెండవది అంశం ఏమో వినియోగ వస్తువులు అంటే కోరికను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులు. ఇది ఒక అంశము. ఇంకా మూడవది మాధ్యమిక వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు. ఏంటి మాధ్యమిక వస్తువులు అంటే అటు ముడి పదార్థాలకు ఇటు అంతిమ వస్తువులకు మధ్యలో ఉన్న వస్తువులు, లేదా పూర్తిగా తయారు కాకుండా ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో ఉన్న వస్తువులు మనం మాధ్యమిక వస్తువులు అంటారు. సో ఇలాంటివి ఏంటి బొగ్గులు కానీ, సిమెంట్ తయారు చేసే పరిశ్రమలు కానీ, ఇనుమును తయారు చేసే పరిశ్రమలు కానివ్వండి, లేదా విద్యుత్తును తయారు చేసే పరిశ్రమలు, ఆల్కహాలు, రసాయనాలు ఇట్లా మధ్య దశలో ఉండే వస్తువులు మనము మాధ్యమిక వస్తువులు అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ సిమెంట్ అనేది మాధ్యమిక వస్తువు, ఎందుకంటే అది పూర్వరూపమేమో బంకమట్టి రూపము, జిప్సం వాటి రూపం ఉంటుంది. అది అంతిమ వస్తువుకి ఎప్పుడైతుంది మనం గోడల్ని ఉపయోగించడానికి ఉపయోగించినప్పుడు అంతిమ వస్తువు అయింది, తర్వాత ఉపయోగపడదు. కాబట్టి సిమెంట్ అనేది మాధ్యమిక వస్తువు. ఇట్లా ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో ఉండే వస్తువులు మనం మాధ్యమిక వస్తువులు అంటారు. ఇట్లా మనం మరి ఒక వస్తువు యొక్క ఉపయోగాన్ని బట్టి పరిశ్రమలని మూడు రకాలుగా చేసుకోవడం జరిగింది అనమాట. ఇది ఒక అంశం. ఇంకా రెండోది యాజమాన్యం ఆధారంగా. ఏంటిది యాజమాన్యం ఆధారంగా? యాజమాన్యం అంటే ఏంటి అంటే ఒక ఉత్పత్తి సంస్థ మీద ఎవరి యొక్క యాజమాన్యం ఉంది, ఎవరు దాన్ని నియంత్రిస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఈ యొక్క పరిశ్రమల్ని మూడు రకాలుగా చెప్పుకుంటాము. ఏంటది? ఒకటి యాజమాన్య ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థలు. అంటే ఏ పరిశ్రమల మీద అయితే కనుక యాజమాన్యం కానీ, వాటిని నిర్మించడం కానీ, వాటిని నియంత్రణ చేయడం కానీ ఎవరి చేతులు ఉంటుంది? ఇక్కడ ప్రభుత్వం చేతులు ఉంటుంది.
సో కాబట్టి అంటే ఏ పరిశ్రమలైతే కనుక ప్రభుత్వ యాజమాన్యం నుండి ప్రభుత్వం చేత నిర్మించబడి ఉండి ప్రభుత్వం యొక్క చేతిలో ఉంటాయో అలాంటి సంస్థలు మనం ప్రభుత్వ రంగ సంస్థలు అంటున్నమాట. అంటే వాటి యొక్క ఉత్పత్తి నుంచి వాటి యొక్క నిర్మాణం వరకు వాటిని కంట్రోల్ అంటే వాటిని నియంత్రించే మొత్తం కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నాయన్నమాట. సో అలాంటి సంస్థలు మనం ప్రభుత్వ రంగ సంస్థలు అంటున్నమాట. ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా, తర్వాత బిహెచ్ఇఎల్, తర్వాత బిఎస్ఎన్ఎల్ అంటే బిఎస్ఎన్ఎల్ భారత సంచార నిగమ్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్. సో ఇవన్నీ మనం ప్రభుత్వ నిర్వహిస్తుంది కాబట్టి వాటిని ప్రభుత్వ రంగ సంస్థలుగా చెప్పుకుంటాం అనమాట. అంటే వాటి మీద యాజమాన్యం ఎవరికి ఉంది ఆ సంస్థల మీద? ప్రభుత్వం అనుకుంటుంది. సో కాబట్టి వాటిని మనం ప్రభుత్వ రంగ సంస్థలు అంటున్నాం. ఇంకా రెండోది ప్రైవేట్ రంగ సంస్థలు. అంటే ఏదైనా ఒక ఉత్పత్తి సంస్థ మీద యాజమాన్యం కానీ వాటిని నిర్వహించడం కానీ వాటిని నియంత్రించే అధికారము కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కనుక లేదా కొన్ని సంస్థల్లో ఉంటే కనుక దాన్ని ప్రైవేట్ రంగ సంస్థలు అంటారు. ఎగ్జాంపుల్ రిలయన్స్ పరిశ్రమ ఉంది. అంటే రిలయన్స్ పరిశ్రమ ఏం చేస్తుంది? దాని యొక్క నిర్వహణ కానీ, దాని ఖర్చు కానీ, దాని యొక్క నియంత్రణ కానీ మొత్తం కూడా ఆ యొక్క అధినేత చేస్తారు. ఆ రిలయన్స్ పరిశ్రమ యొక్క అధినేత చేస్తారు. అదేవిధంగా టాటా కన్సల్టింగ్ సర్వీస్, అదేవిధంగా ఇన్ఫోసిస్ టెక్నాలజీ, అదేవిధంగా ఐటీసీ హిందుస్థాన్ లేవర్ లిమిటెడ్, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు, ఇట్లా ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రైవేట్ రంగ పరిశ్రమలు. అంటే ఏదైనా ఒక సంస్థ మీద యాజమాన్య హక్కు ఉండి వాటిని నిర్వహించేది, వాటిని నియంత్రించేది, దాని మొత్తం పెట్టుబడి పెట్టేది ప్రైవేట్ రంగం. కాబట్టి దాన్ని మనం ప్రైవేట్ రంగ సంస్థలు అని కూడా చెప్పవచ్చు. అంటే యాజమాన్యాన్ని బట్టి ప్రభుత్వం యొక్క చేతిలో ఉంటే దాని యొక్క ఒక సంస్థ యొక్క మొత్తం కూడా కంట్రోలింగ్ ప్రభుత్వ రంగ సంస్థలు అంటాము. అట్లా కాకుండా ఒక వ్యక్తుల చేతిలో కానీ సంస్థల చేతిలో కనుక యాజమాన్యం నిర్వహణ నియంత్రణ ఉంటే వాటిని ప్రైవేట్ రంగ సంస్థలు అంటాం అన్నమాట. ఇంకా మూడోది ఉమ్మడి రంగ సంస్థలు. ఏంటి ఉమ్మడి రంగం అంటే? ఇక్కడ ఇటు యాజమాన్యము నియంత్రణ మరియు నిర్వహణ మీద, అంటే ఒక సంస్థ యొక్క యాజమాన్యం కానీ, దాన్ని నియంత్రించే అధికారం కానీ, దాని యొక్క నిర్వహణ కానీ, కార్యకలాపాలు నిర్వహించడం కానీ ప్రభుత్వ ప్రైవేట్ రెండు కలిసి పనిచేస్తున్నట్టయితే, అంటే అటు ప్రభుత్వము మరియు ప్రైవేట్ వ్యవస్థాపకులు పెద్ద సంఖ్యలో చేతులు ఉంటే, అంటే ఆ రెండింటి యొక్క నియంత్రణ యాజమాన్యం ఇద్దరు చేతులు ఉందనుకో, దాన్ని మనం ఉమ్మడి రంగ సంస్థలు ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ కోచిన్ రిఫైనరీస్ లిమిటెడ్, గోవా కార్బన్ లిమిటెడ్, బీపీసీఎల్, ఈ సంస్థలన్నింటిని కూడా ప్రభుత్వము ప్రైవేట్ రంగం ఇద్దరు కూడా కలిసి నిర్వహిస్తుంటారన్నమాట. సో ఇలాంటి సంస్థలను మనం ఉమ్మడి రంగ సంస్థలు అంటాం అన్నమాట. కాబట్టి ఇట్లా యాజమాన్యాన్ని బట్టి మనకి సంస్థలు మనం మూడు రకాలు చెప్పుకున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, ఉమ్మడి రంగ సంస్థలు అన్నమాట. ఇంకా పెట్టుబడి పరిమాణాన్ని బట్టి, అంటే ఒక సంస్థకి మరి పెట్టుబడి పెట్టాలి మనకి, అది లక్షల్లో ఉంటుంది, కోట్లలో ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఒక సంస్థ యొక్క పెట్టుబడి పరిమాణాన్ని బట్టి పరిశ్రమను మనం మరి కొన్ని రకాలుగా వర్గీకరిస్తున్నాం. వాటి యొక్క పెట్టుబడి పరిమాణాన్ని బట్టి ఏంటి అందులో ఒకటి పెద్ద పరిశ్రమలు. ఏంటి ఈ పరిశ్రమల్లో పెట్టుబడి అనేది 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి 100 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉంటాము. అంటే 10 కోట్ల నుంచి 100 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఒక ఉత్పత్తి సంస్థను కనుక స్థాపించినట్టయితే ఆ సంస్థను మనం పెద్ద పరిశ్రమలు అంటాము. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? పెట్టుబడి పరిమాణాన్ని బట్టి. కాబట్టి ఇది పెద్ద పరిశ్రమలు. ఇంకా రెండోది ఏంటి? మధ్య తరహా పరిశ్రమలు. ఏంటి మధ్య తరహా పరిశ్రమ అంటే? తయారీ సంస్థల్లో, తయారీ అంటే ఉత్పత్తి సంస్థల్లో, ఉత్పత్తి సంస్థల్లో పెట్టుబడి అనేది 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగాను 10 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండే పరిశ్రమలు మనం మధ్య తరహా పరిశ్రమలు అంటాం. ఎన్ని? 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య పెట్టుబడితో ఒక ఉత్పత్తి సంస్థను కనుక నిర్వహిస్తున్నట్టయితే దాన్ని మనం మధ్య తరహా పరిశ్రమలు అంటాం అన్నమాట. అయితే కొన్ని రకాల సేవా సంస్థలు ఇలాంటి సంస్థలను కనుక స్థాపించే అవకాశం ఉంటుంది. సో వాటి యొక్క పరిమితి ఎంత అంటే 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు నిర్ణయించడం జరిగింది అన్నమాట. ఇట్లా వాటి యొక్క పెట్టుబడిని బట్టి మనం వాటిని మధ్య తరహా పరిశ్రమలు చెప్పేసి చెప్పుకుంటాం. ఇంకా మూడోది మెగా పరిశ్రమలు. మెగా పరిశ్రమలు అంటే ఇంకా హెవీ పెట్టుబడి, ఇంకా భారీ అనుచంగా విని ఈ పరిశ్రమలో పెట్టుబడి పరిమితి 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే, పెద్ద పరిశ్రమలు ఏం చెప్పుకున్నాము 10 నుంచి 100 కోట్ల రూపాయల మధ్యలో ఉంది, 100 కోట్ల రూపాయలు కూడా దాటి ఒక ఉత్పత్తి సంస్థని ఏర్పాటు చేసినట్లయితే అది ప్రభుత్వం కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి, మన ఇక్కడ యాజమాన్యం చోట్ల పెట్టుబడి పరిమాణాన్ని బట్టి చూపుతున్నాం. సో కాబట్టి ఆ యొక్క పెట్టుబడి పరిమితి ఒక సంస్థను స్థాపించడానికి 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే వాటిని మనం మెగా పరిశ్రమలు అంటాం అన్నమాట. ఏమంటారు?
మెగా పరిశ్రమలు అంటారు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఆఫీలో ఒక్కోసారి 2 మార్క్స్ కింద అడిగే అవకాశాలు ఉంటాయి, లేదా ఏదన్నా క్వశ్చన్స్ అడిగిన 5 మార్క్స్లో ఇట్లా అడగవచ్చు అనమాట వీటి మీద. ఇంకా అంటే మెగా పరిశ్రమ అనేది ఇంకా 100 కోట్ల కంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు కదా. సో అది ప్రైవేట్ రంగంలో ఉండొచ్చు, ప్రభుత్వ రంగంలో అయినా వాటిని స్థాపించవచ్చు అనమాట. సో అదొక అంశం. ఇంకా మరి డి అంటే ఇక్కడ 4వ అంశము తయారీ సంస్థలు, సూక్ష్మ పరిశ్రమలు. ఏంటిది సూక్ష్మ పరిశ్రమలు ఏంటి? ఇక్కడ ఉత్పత్తి సంస్థలు తయారీ సంస్థల్లో పెట్టుబడి అనేది 25 లక్షల కంటే తక్కువగా ఉండి పెట్టుబడి పెడుతూ ఉత్పత్తి చేసే సంస్థలు ఏదంటే వాడిని సూక్ష్మ పరిశ్రమలు అంటారు. అంటే 25 లక్షల రూపాయల కంటే తక్కువ పెట్టుబడితో ఏదైనా ఉత్పత్తి సంస్థను నిర్వహిస్తున్నట్టయితే వాటిని మనం సూక్ష్మ పరిశ్రమలు అంటారు. ఇది సేవా సంస్థలకి అంటే కొన్ని సేవా సంస్థలు కూడా ఉత్పత్తులు చేస్తుండే వాటికి మాత్రము 10 లక్షల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇట్లా 10 లక్షల రూపాయల లోపు ఒకవేళ పెట్టుబడి పెట్టి ఒక ఉత్పత్తి సంస్థ నిర్వహిస్తే కనుక సేవా సంస్థలు అలాంటి వాటిని మనము సూక్ష్మ పరిశ్రమలు అంటాం అన్నమాట. అంటారు సూక్ష్మ పరిశ్రమలు. ఇంకా 5వ అంశము చిన్న పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు. ఇది మనకి 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం. చిన్న తరహా పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఏంటి? ఇక్కడ ఉత్పత్తి లేదా తయారీ సంస్థల్లో పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి 5 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండే పరిశ్రమలు ఏదైతున్నాయో వీటిని చిన్న తరహా పరిశ్రమలు అంటాం. సూక్ష్మ అయితేనేమో 25 లక్షల నుంచి మనకి లో 25 లక్షల కంటే తక్కువ ఉంటాం. 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఉంటే వీటిని చిన్న తరహా పరిశ్రమలు అంటాం అనమాట. చిన్న తరహా పరిశ్రమలు అంటాం. ఏంటి ఇక్కడ ఒక ఉత్పత్తి సంస్థల పెట్టుబడి అనేది 25 లక్షల కంటే ఎక్కువ ఉండి 5 కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న పరిశ్రమలు ఏదైతున్నాయో వాటిని చిన్న తరహా పరిశ్రమలు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ సేవా సంస్థలకు సంబంధించి పెట్టుబడి పరిమితి 10 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అనమాట. ఇది ఒక అంశము చిన్న తరహా పరిశ్రమలు అంటే. అంటే ఎన్ని చిన్న తరహా ఎందుకు తక్కువ అంటే ఇవి అంటే లోకల్గా దొరికే ముడి పదార్థాలతో వస్తువులు ఉత్పత్తి చేస్తుంటాయి, సూక్ష్మ కానీ చిన్న కానీ లేదా కుటీర పరిశ్రమ కానీ. ఇంకా కుటీర పరిశ్రమలు ఇదేంటి అంటే వస్తువుల కర్మాగారాల్లో కాకుండా, అంటే ఇది ఒక పరిశ్రమలో కాకుండా గృహాల్లో ఉత్పత్తి అయ్యే వస్తు సేవలను తయారు చేసే పరిశ్రమలను కుటీర పరిశ్రమ అంటారు. అంటే ఇంట్లోనే తయారు చేస్తుంటారు, దీనికి ఒక పెద్ద ప్రత్యేకమైన పరిశ్రమ అనేది అవసరం లేకుండానే ఇళ్లలో తయారు చేస్తారనమాట. ఇవి సాధారణంగా అసంఘటిత రంగానికి లోబడి ఉండి చిన్న తరహా పరిశ్రమ వర్గానికి చెందుతాయి. అంటే ఒక రకంగా ఇవి చిన్న తరహా పరిశ్రమలు ఒక భాగంగా చెప్పుకుంటాం కుటీర పరిశ్రమని. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇస్తర్ల తయారీ కానీ లేదా కనుక చెప్పుల తయారీ ఇట్లాంటి అగరబత్తుల తయారీ ఇలాంటి వాటిని మనం కుటీర పరిశ్రమ కిందకి తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమ ఒక భాగంగా ఉంటాయి అనమాట కుటీర పరిశ్రమలు అనేవి. సో ఇది ఒక అంశం. దీని తర్వాత మనకి అనుబంధ పరిశ్రమలు. ఏంటిది అనుబంధ పరిశ్రమలు ఏంటిది? పెద్ద తరహా పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు యంత్ర పరికరాలను తయారు చేసే సంస్థలను అనుబంధ పరిశ్రమలు అంటారు. వీటి పెట్టుబడి 1 కోటి రూపాయలు కన్నా మించదు. ఏంటి అనుబంధ పరిశ్రమ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుబంధ భాగాలు అంటే పెద్ద తరహా పరిశ్రమకు కావాల్సిన విడిభాగాలు యంత్ర పరికరాలు తయారు చేసే సంస్థలు అనమాట. అనుబంధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో హోండా కంపెనీ ఉంది. హీరో హోండా అని చెప్తున్నాం మనం దానికి సంబంధించి అన్ని పరికరాలు కూడా హీరో కంపెనీ తయారు చేయదు. హీరో మనకి ఇప్పుడు హీరో హోండా అనేది రెండుగా విడిపోయింది, హీరో వేరు హోండా వేరు. అది హీరో అనే సంస్థ ఇప్పుడు మనకి మోటార్ బైక్స్ని తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీరో మోటార్ బైక్ని తయారు చేసేటప్పుడు దానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా హీరో సంస్థ తయారు చేసుకోదు. దాని అనుబంధంగా అంటే దాని బోల్ట్లు కానీ నట్లు కానీ లేకపోతే కనుక చిన్న ఊసలు కానీ లేకపోతే ట్యూబ్స్ టైర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దానికి అనుబంధంగా ఏర్పడిన చిన్న సంస్థలు ఉంటాయి, అవి తయారు చేస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేసి ఆ విడిభాగాల మొత్తాన్ని కలిపి తయారు చేస్తారు అన్నమాట బైక్గా. కాబట్టి ఆ బైక్లో ఉన్న అన్ని పార్ట్స్, ఇంజిన్ మాత్రమే మెయిన్గా హీరో కంపెనీకి సంబంధించి ఉంటుంది, కొన్ని రకాల పార్ట్స్ మెయిన్ అంటే మెయిన్ పార్ట్స్ దానికి సంబంధించి ఉంటాయి. ఇలాంటి మిర్రర్ అద్దాలు ఉంటాయి, ఇప్పుడు హీరో బైక్కి అద్దాలు ఉంటాయి, అవి హీరో కంపెనీ తయారు చేయదు, వేరే దాని యొక్క అనుబంధ సంస్థ తయారు చేస్తుంది. అదే దానికి కావాల్సిన బోల్ట్లు ఉంటాయి, సో ఆ బోల్ట్లు కూడా వేరే సంస్థ అంటే దాని అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న సంస్థలు తయారు చేస్తుంటారు అనమాట. కాబట్టి ఇట్లా బోల్ట్లు నట్లు ఇట్లా వాటికి అవసరమైన విడిభాగాలు ఏదైతే చిన్న చిన్నవి అవి తయారు చేసే సంస్థలు మనము అనుబంధ పరిశ్రమలు అంటారు. వీటి పెట్టుబడి 1 కోటి రూపాయల కన్నా లోపే ఉంటుంది అనమాట. ఇదొక అంశం. ఇంకా అతి చిన్న పరిశ్రమలు టైనీ సెక్టార్స్ ఏంటిది అంటే
అతి చిన్న సంస్థ ఏ ప్రాంతంలో ఉన్నది అనే దానితో సంబంధం లేకుండా సంస్థ యొక్క యంత్రాలపై పెట్టుబడి 25 లక్షల రూపాయలకు పరిమితమైతే దాన్ని అతి చిన్న సంస్థ అంటారు. అంటే ఇంక 25 లక్షలకు బాగా లోబడి పెట్టుబడి పెట్టి అది ఎక్కడ ఉన్నది అనే సంబంధం లేకుండా ఒక ఉత్పత్తి సంస్థ నడిస్తే దాన్ని మనం అతి చిన్న పరిశ్రమలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇట్లా పెట్టుబడి పరిమితిని బట్టి మనం ఆ యొక్క పరిశ్రమలను వర్గీకరించుకోవచ్చు. అంటే ఉపయోగాన్ని బట్టి పరిశ్రమలు, అదేవిధంగా యాజమాన్యాన్ని బట్టి పరిశ్రమలు, ఇంకా మూడవది పెట్టుబడి పరిమితిని బట్టి మనం పరిశ్రమల్ని ఇక్కడ వర్గీకరిస్తున్నాం. అంటే పరిశ్రమల నిర్మాణం ఎట్లా జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ మనకి సంస్థ యొక్క రకాన్ని బట్టి, ఇంకోటి ఏంటి నాలుగోది సంస్థ యొక్క రకాన్ని బట్టి పరిశ్రమలు ఎట్లా నిర్మించబడ్డది అని చూసినట్టయితే, ఒకటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఏంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ? ఏంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఇందులో సభ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా కలిసి అంటే ఒక సమూహంగా కలిసి ఒక కంపెనీని ఏర్పాటు చేయడం అన్నమాట. సో దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు. అయితే దీనిలో సభ్యులకు విడివిడిగా న్యాయాత్మక అప్పులు పరిమితంగా ఉంటాయి. అంటే ఇందులో సభ్యులకి ఇంతని పరిమితి లేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఎంతమంది అయినా సభ్యులు ఉండొచ్చు. కాకపోతే వాళ్ళకి ఎట్లుంటుంది అప్పులు పరిమితమైన, అంటే ఒకవేళ ఆ సంస్థని రన్ చేసేటప్పుడు వాళ్ళు అప్పులు తీసుకున్న కానీ తీసుకొని కనుక ఆ సంస్థని అంటే వాటాల రూపంలోనూ రుణాల రూపంలో తీసుకొని రన్ చేస్తే ఆ అప్పులు యొక్క వరకు వాళ్ళకి పరిమితి ఉంటుంది అన్నమాట. ఎంత ఉందో అంతే చెల్లించాలి. అదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో వాళ్ళు షేర్లని అమ్ముకోవచ్చు మరియు డిబెంచర్లు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే వాటాల ద్వారా వాళ్ళు పెట్టుబడిని స్వీకరించుకోవచ్చు. సో ఇట్లా అంటే పబ్లిక్ ఇష్యూస్ అన్నమాట. అంటే ప్రజల మధ్య వాటాలను కానీ షేర్లు అంటే షేర్లు కానీ మనం రిలీజ్ చేసి పెట్టుబడిని సమీకరించుకొని ఉత్పత్తి చేసే అవసరం అన్నమాట. సో ఇలాంటి వాటిని మనం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అంటాం. ఇంకా రెండోది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. ఇదేంటి ప్రైవేట్ వ్యక్తుల అంటే ఆధీనంలో ఉంటాయి ప్రధానంగా. దీనికి ఏంటంటే ఇద్దరే ఉంటారు, కనిష్టంగా ఇద్దరు ఉండాలి, గరిష్టంగా 50 కన్నా మించకూడదు సభ్యులు. కనిష్టంగా ఏమో ఇద్దరే ఉండాలి, గరిష్టంగా 50 కంటే మించకూడదు. సో ఇట్లా కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఒక ఏదైనా ఒక సంస్థను స్థాపించినట్టు దాన్ని మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటాం. అయితే ఇక్కడ ఏంది రుణ బాధ్యత అనేది పరిమితం. ఇక్కడ ఏంటంది అందులో ఉన్న సభ్యులు ఎంతైతే కనుక పెట్టుబడి పెట్టారో అంతకే వాళ్ళ యొక్క బాధ్యత అనేది పరిమితంగా ఉంటుంది. అదేవిధంగా దీనిలో వాటాల బదిలీ దాని సభ్యులకు మాత్రమే పరిమితం అవుతుంది. అంటే దీంట్లో షేర్లు ఏంటి తన ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి అవకాశం లేదు. అందులో ఉన్న సభ్యుల మధ్యనే ఆ యొక్క షేర్లను కానీ వాళ్ళ యొక్క వాటాలను కానీ ఒక సంస్థ నుంచి బయటికి వెళ్ళదలుచుకుంటే ఆ యొక్క వాటాల కంపెనీలో ఉన్న సభ్యులకే వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి అన్నమాట. అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్టు ఈ యొక్క కంపెనీ వాటాలు లేదా డిబెంచర్లలో చందాదారులుగా సాధారణ ప్రజలను ఆహ్వానించడానికి అనుమతించరు. అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుబడి పెట్టి సంస్థను నిర్వహించేటప్పుడు దీనికి అన్న డబ్బులు పెట్టుబడి అవసరమైతే ఈ ఇద్దరు ఎంతమంది ఉన్నారు ఇద్దరు కంటే ఎక్కువ 50 లోపు అనుకుంటున్నాం. అంటే ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళు మాత్రమే పెట్టుబడి పెట్టుకుని ఆ యొక్క కంపెనీని నిర్వహించాలి. అంతేగాని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా వాటాల్ని మనం రిలీజ్ చేసి డిబెంచర్ అంటే రుణ పత్రాలు అంటే అప్పు మన ఫలానా వ్యక్తి ఫలానా ఏ అనే వ్యక్తి దగ్గర మనం ఇంత అమౌంట్ తీసుకున్నాం దీన్ని మేము ఫలానా టైంలో చెల్లిస్తామని చెప్పేసి డిబెంచర్ రుణ పత్రాలు ఉంటాయన్నమాట వాటి. సో ఈ రుణ పత్రాలని వాటాల్ని అమ్ముకొని పెట్టుబడిని స్వీకరించే హక్కు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు ఉంది. కానీ ఇట్లా వాటాలు డిబెంచర్ల ద్వారా పెట్టుబడుల్ని లేదా ప్రజల్ని ఆహ్వానించడానికి ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అవకాశం అనేది లేదన్నమాట. సో ఇట్లా మనం సంస్థ యొక్క రకాన్ని బట్టి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి మరియు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మూడోది ప్రభుత్వ కంపెనీ. ఏంటి ప్రభుత్వం అంటే ఇక్కడ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. దీనిలో మూలధనం పూర్తిగా కానీ లేదా వాటాల్లో అధిక భాగం కానీ ప్రభుత్వానికి చెంది ఉంటుంది. అంటే ప్రభుత్వం కంటే గవర్నమెంట్ పెట్టుండాలి, అది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి. సో ఈ ఏదైనా కేంద్ర ప్రభుత్వం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కానీ తన యొక్క మూలధనము లేదా ఎక్కువ వాటాలతో ఒక కంపెనీని స్థాపిస్తే దాన్ని ప్రభుత్వ కంపెనీ అంటారు అన్నమాట. అయితే ఒక్కోసారి ఈ ప్రభుత్వ కంపెనీలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా కూడా నమోదు కావచ్చు. ఫస్ట్ పబ్లిక్
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నమోదైన తర్వాత ప్రభుత్వ కంపెనీకి అది మారే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ యాజమాన్యం మాత్రం ప్రభుత్వం యొక్క చేతిలో ఉంటుందన్నమాట. సో ఈ కంపెనీ ఏర్పాటుకు ప్రత్యేక చట్టం కూడా అవసరం లేదు. ఎగ్జాంపుల్ బీడిఎల్ భారత డైనమిక్స్ లిమిటెడ్, భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇలాంటి సంస్థలన్నీ కూడా ప్రభుత్వ కంపెనీల కిందకే వస్తాయి అనమాట. ఇట్లా ఇది ఒక అంశం. దీని తర్వాత మనం ప్రధానంగా పరిశ్రమలు అనేవి ఎన్ని రకాల స్థూలంగా ఈ అన్ని పరిశ్రమలు అంటే యాజమాన్యాన్ని బట్టి కానీ, ఉపయోగాన్ని బట్టి కానీ, పెట్టుబడి పరిమితిని బట్టి కానీ, సంస్థల యొక్క రకాలను బట్టి కానీ మనం ఎన్ని రకాలుగా పరిశ్రమను వర్గీకరించినా కానీ ఆ పరిశ్రమలు అంటే స్థూలంగా మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకోవచ్చు, అవి ఎలాంటి పరిశ్రమలు అనేది మనం ఇక్కడ చూస్తున్నమాట. కాబట్టి పరిశ్రమలను స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాము అనేది ఇక్కడ ముఖ్యమైన అంశము. సో ఇందులో నుంచి మనకి 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఇందులో ఏదన్నా ఒక అంశాన్ని 2 మార్క్స్ కింద కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది అనమాట ఎగ్జామ్లో. సో ఏందో అందులో చూద్దాం. ఒకటి, సో పరిశ్రమలు స్థూలంగా మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తున్నాం. అందులో ఒకటి ప్రాథమిక పరిశ్రమ. ఏంటి ప్రాథమిక పరిశ్రమ అంటే? ప్రకృతి సహాయంతో వస్తువులను ఉత్పత్తి చేయడానికి సంబంధించింది. అంటే ఈ యొక్క ప్రాథమిక పరిశ్రమ అనేది ప్రకృతితో సంబంధం కలిగి చాలా తక్కువ మానవ ప్రయత్నం అవసరం లేదనమాట. మన మానవ ప్రయత్నం తక్కువ ఉంటుంది, ప్రకృతితో ఎక్కువ సంబంధం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రాథమిక పరిశ్రమకి ఎగ్జాంపుల్ వ్యవసాయము, అడవులు, చేపలు, పూల మొక్కలు పెంపకం మొదలైన ఇలాంటివన్నీ కూడా ప్రాథమిక పరిశ్రమ కిందకి వస్తాయి అనమాట. మరి వ్యవసాయం ఉంది, వ్యవసాయం మీద ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది? ప్రకృతి. అంటే ప్రకృతి మంచిగా వర్షాలు ఇచ్చి వాతావరణ పరిస్థితి మంచిగా ఉంటే మానవుని యొక్క శ్రమతోడైతే వ్యవసాయ రంగం బాగా పండుతుంది అనమాట. కాబట్టి ఇట్లా అడవులు కూడా అంతే, ప్రకృతి సంబంధించింది అడవులు అనేది కూడా. సో ఇట్లా ప్రకృతి సహాయంతో వస్తువులు ఉత్పత్తి చేయడానికి సంబంధించినది ప్రాథమిక పరిశ్రమ. ఇక్కడ ప్రధానంగా మానవుని యొక్క ప్రమేయం కంటే ప్రకృతితో సంబంధం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి పరిశ్రమను మనము ప్రాథమిక పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు. ఇంకా రెండోది జెనెటిక్ పరిశ్రమ. ఏంటి జెనెటిక్ అంటే? మనం కొత్తగా సృష్టించడం, మొక్కలను జంతువులను పునరుత్పత్తి చేసి వాటిని అమ్మకం చేసే లక్ష్యంతో సంబంధం కలిగినదే జెనెటిక్ పరిశ్రమ. ఏంటంటే మనం మొక్కల్ని జంతువుల్ని పునరుత్పత్తి చేసి వాటిని వ్యాపార పరంగా మనం మారుస్తాం అనమాట. సో అలాంటి అమ్మకాల ద్వారా గరిష్ట లాభాలను సంపాదించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మనకి మొక్కల జంతువులు పునరుత్పత్తి చేయడం అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీలో మొక్కలు పెంచుతారు. మొక్కలు పెంచడం ఏం చేస్తారు? కొత్త మొక్కలు సృష్టిస్తుంటారు పునరుత్పత్తి చేసి, అంటే హైబ్రిడ్ వాటి వలన అయితేనేమి, ఇతర అంటుగట్టల ద్వారా అయితేనేమి కొత్త మొక్కల్ని సృష్టిస్తుంటారు అక్కడ, అంటే మొక్కలను పెంచి నర్సరీలు. అదేవిధంగా పశు పోషణ, అదేవిధంగా కోళ్ల పెంపకం. కోళ్ల పెంపకం అంటే ఏంటి? కోళ్ళు ఇప్పుడు మనకు బాయిలేరు, ఫారం కోళ్ళు ఇవన్నీ కూడా జెనెటిక్గా పునరుత్పత్తి చేయబడిన వస్తువులన్నీ కూడా, అంటే ఆ కోళ్ళు కానీ పశు పోషణ, ఈ మొక్కలను పెంచే నర్సరీలు. సో వీటన్నిటి మనం జెనెటిక్ పరిశ్రమ కిందకు వస్తాయి అనమాట. అంటే పునరుత్పత్తి చేయడం అనమాట వాటిని, ఓకేనా? సో ఇది జెనెటిక్ పరిశ్రమ అంటే. ఇంకా దీని తర్వాత మనకి వెలికి తీసే పరిశ్రమలు. ఏంటిది వెలికి తీసే లేదా వెతికి తీసే పరిశ్రమలు ఏంటి అంటే, మనకి భూమి లోపల మన యొక్క ప్రకృతి సంబంధించి భూమిలో అనేక రకాల వాయువులు ఉన్నాయి మనకి. సో ఖనిజాలు ఉన్నాయి. సో వాటన్నింటిని వెలికి తీయటం అనమాట. అంటే భూమి, వాయువు లేదా నీటి నుంచి వస్తువులను వెలికి తీసే పనినే వెతికి తీసే పరిశ్రమ చేస్తుంది. సో సాధారణంగా వెతికి తీసే పరిశ్రమ ద్వారా లభించే వస్తువులు మనకి ముడి పదార్థాల రూపంలో లభ్యమవుతాయి. వాటిని తయారీ రంగంలో కానీ, వినియోగ వస్తువులు ఉత్పత్తి చేసే నిర్మాణ పరిశ్రమలో కానీ మనం ఉపయోగిస్తాం అన్నమాట. అంటే బొగ్గు, ఖనిజాలు, ఆయిల్ పరిశ్రమ, ఇనుప ఖనిజము ఇవన్నీ కూడా. అదేవిధంగా అడవుల నుంచి వెలికి తీసే కలప, రబ్బరు మొదలగున్నవి. ఏంటి ఇక్కడ అంటే సహజ అంటే ప్రకృతి ద్వారా మనం వెలికి తీస్తున్నాం, ప్రకృతి నుంచి వెలికి తీస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ భూమి నుంచి తీస్తున్నాం. ఏం చేస్తున్నాం? భూమి నుంచి మనకి ఇక్కడ బొగ్గు వస్తుంది, అదేవిధంగా ఖనిజాలు వస్తున్నాయి. అవన్నీ ఏ రూపంలో ఉంటాయి? ముడి పదార్థాల రూపంలో మనకి లభ్యమైంది. వాటిని ఏంది ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి అంతిమ వస్తువులుగా మార్చుకుంటున్నాం మనం. అదేవిధంగా నీటి నుంచి మనకి అంటే కృష్ణా గోదావరి బేసిన్లో మనకి గ్యాస్ లభ్యమైంది. అంటే వాటి నుంచి వెలికి తీస్తున్నాం మనం. కాబట్టి నీటి నుంచి విద్యుత్ కూడా తీస్తున్నాం మనం. సో కాబట్టి
భూమి వాయువు లేదా నీటి నుంచి వస్తువులను వెలికి తీసే పని వెతికి తీసే పరిశ్రమ అంటాం. ఓకేనా? సో ఇవి ఎట్లా దొరుకుతాయి మనకి? డైరెక్ట్ గా ఉపయోగించుకుంటాం ఆ వస్తువులను మనం, అవి ముడి పదార్థాల రూపంలో దొరికి వాటిని ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి మనకు అనుకూలంగా మార్చుకుంటాం అన్నమాట. సో ఇట్లాంటివి మనం వెతికి తీసే పరిశ్రమలు మనం చెప్పుకోవచ్చు. ఇంకా నాలుగోది తయారీ పరిశ్రమ. ఏంటిది తయారీ పరిశ్రమ? ఏంటి అంటే యంత్రాలు శ్రామిక శక్తి సాయంతో ముడి పదార్థాలను అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియనే తయారీ పరిశ్రమతో సంబంధం కలిగి ఉంటాయి. ఏంటి ఇక్కడ మనకి ఆర్థిక వ్యవస్థలో ముడి పదార్థాలు లభ్యమవుతున్నాయి. ఆ ముడి పదార్థాలను మనం ప్రత్యక్షంగా వినియోగించుకోలేము. అక్కడ ముడి పదార్థాలను మనం ఏం చేయాలి? అంతిమ వస్తువులుగా మార్చాలి. అంటే మన కోరికలు తీర్చే వస్తువులుగా మార్చాలి. మార్చాలంటే ఏం కావాలి? యంత్రాలు కావాలి, శ్రామికులు కావాలి. అవునా కదా? ఈ యంత్రాలు శ్రామికుల సాయంతో ఈ ముడి పదార్థాలను మనం అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియ చేసే పరిశ్రమ ఏదంటే వాటిని తయారీ పరిశ్రమ అంటారు. అయితే ఆ తయారు చేసే పరిశ్రమ అంతిమ వస్తువులు అయినా వినియోగ వస్తువులు కావచ్చు, లేదా ఇవి ఉత్పాదక వస్తువులైనా కావచ్చు. ఎగ్జాంపుల్ వస్త్రాలు, రసాయనాలు, పంచదార పరిశ్రమ, కాగితం పరిశ్రమ మొదలైనవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంచదార పరిశ్రమ ఉంది. ఈ పంచదార ఎట్లుంటది? మనకు చెరుకు నుంచి లభ్యమైంది. సో ఈ చెరుకుని మరి ఏం చేయాలి? తయారు చేయాలి పంచదారగా. మరి చెరుకుని పంచదారగా తయారు చేయాలి, దానికి యంత్రాలు కావాలి, శ్రామికులు కావాలి. సో కాబట్టి పంచదార యొక్క ముడి పదార్థం చెరుకు, ఆ చెరుకుని యంత్రాలు శ్రామికుల సాయంతో పంచదారగా మారుస్తున్నాం, అంతిమ వస్తువుగా మారుస్తున్నాం, అదంటే వినియోగ వస్తువుగా మారుస్తున్నాం. సో ఇట్లా తయారీ పరిశ్రమలో ఇట్లా వినియోగ వస్తువులు కూడా తయారయ్యాయి. అదేవిధంగా ఉత్పాదక వస్తువులు కూడా తయారు కావచ్చు. యంత్రాలు, యంత్ర పరికరాలు ఉన్నాయి, అవన్నీ ఎక్కడ తయారైతే మళ్ళీ ఆ యొక్క ఒక పరిశ్రమలో తయారైతే. కాబట్టి వినియోగ వస్తువునైనా ఉత్పాదక వస్తువునైనా తయారు చేసే పరిశ్రమలు ఏదైతున్నాయో వాటిని తయారీ పరిశ్రమ కిందగా మనం చెప్పుకోవచ్చు. అదే వస్త్రాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాం. ఈ షర్ట్ తయారు కావాలంటే ఏం కావాలి మనకి? ఇది కాటన్, ఇది కాటన్ లేదా పత్తికి సంబంధించింది. అంటే ఈ పత్తిని మనం డైరెక్ట్గా ఉపయోగించుకుంటామా? ఈ పత్తిని ఏం చేస్తాం మనం క్లాత్గా మార్చాలంటే యంత్రాలు మరియు శ్రామికులు కావాలి. సో అదేవిధంగా ఇది క్లాత్ తయారైన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? దీన్ని కొట్టాలంటే ఒక మిషన్ కావాలి. ఆ మిషన్ అనేది ఉత్పాదక వస్తువు. అదే అది కూడా ఎక్కడ తయారవుతుంది? ఇంకొక ఉత్పత్తి రంగంలో తయారవుతుంది. కాబట్టి ఇట్లా యంత్రాలు శ్రామిక శక్తి సహాయంతో ముడి పదార్థాలను అటు వినియోగ వస్తువులుగా కానీ ఉత్పాదక వస్తువులుగా మార్చే పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం తయారీ పరిశ్రమ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత నిర్మాణ పరిశ్రమ. నిర్మాణ పరిశ్రమ అంటే నిర్మాణం చేయటం, నిర్మించడం. ఏంటి? గృహాలు, వంతెనలు, బ్రిడ్జెస్, రోడ్లు, ఆనకట్టలు, కాలువలు మొదలైన వాటి నిర్మాణ పనులకు ఈ నిర్మాణ పరిశ్రమ చేపడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ యొక్క నిర్మాణ పరిశ్రమకి ఇతర పరిశ్రమకి తేడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క మిగిలిన పరిశ్రమని కూడా ఒక చోట వస్తువులు ఉత్పత్తి చేసి వేరొక ప్రదేశంలో అమ్ముకుంటాయి. మిగిలిన పరిశ్రమని కూడా ఏం చేస్తే ఒక చోట వస్తువులు ఉత్పత్తి చేస్తే వాటిని తీసుకెళ్ళి మార్కెట్లోకి తరలించి అక్కడ అమ్ముకుంటాయి. కానీ నిర్మాణ పరిశ్రమ మాత్రం ఏంటి డిఫరెంట్గా, ఏ ప్రదేశంలో ఈ వస్తువుని ఉత్పత్తి చేస్తారో ఆ ప్రదేశంలోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఇది అంటే ఏంటి, ఎగ్జాంపుల్ గృహం కట్టిండు ఒక నిర్మాణ రంగంలో, ఆ గృహం అక్కడే అమ్ముకోవాలి. అదేవిధంగా ఒక వంతెన నిర్మిస్తాం, దాన్ని దేశం ఇంకోసారి చేయము, అక్కడ ఉపయోగించుకుంటాం దాన్ని. ఒక రోడ్డు నిర్మించడం, ఆ రోడ్డుని అక్కడే ఉపయోగించుకుంటాం, అక్కడ తయారు చేయబడుతుంది కాబట్టి. సో కాబట్టి ఇట్లా ఈ నిర్మాణ పరిశ్రమ అనేది ఎక్కడైతే వస్తువులు ఉత్పత్తి చేసినామో అదే ప్రదేశంలో అమ్ముకోవాల్సి ఉంటుంది. అది మిగతా పరిశ్రమలకి ఈ నిర్మాణ పరిశ్రమకున్న తేడా. కాబట్టి ఇట్లా నిర్మించబడే అన్నమాట గృహాలు, వంతెనలు, రోడ్లు, ఇలాంటి ఆనకట్టలు నిర్మించే పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం నిర్మాణ పరిశ్రమ, నిర్మాణ రంగ పరిశ్రమ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ సేవా పరిశ్రమ. ఆధునిక కాలంలో ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో సేవా రంగం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే ఇది హోటలు, వినోద పరిశ్రమ, పర్యాటక రంగము ఇలాంటి అన్నింటి కూడా మనం సేవా పరిశ్రమలోకి వస్తాయి. హోటల్స్ ఏంటి ఇక్కడ సేవలు అందిస్తుంది, అది ఒక సేవా రంగ పరిశ్రమ. ఎందుకంటే మనకి ఇన్ టైంలో ఏ టైంలో కావాల్సిన ఆ టైంలో కావాల్సిన ఆహారాన్ని కానీ ఇతర సౌకర్యాన్ని కూడా అందిస్తుంది అన్నమాట. అదే వినోద పరిశ్రమ, సినిమా హాళ్ళు,